రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వితరేక విధానాలకు వితరేకంగా అదే విధంగా ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి సామాన్యుల పాలిట మధ్యతరగతి తరగతి కుటుంబీకుల పట్ల వివక్షత చూపుతూ చేసేటువంటి చర్యలను ప్రతిఘటించడానికి ఈ రోజు నిరసన దీక్ష చేస్తున్నాం. ప్రధానంగా విద్యుత్ ఛార్జీల పెంపుదల ఈ విద్యుత్ ఛార్జీల పెంపుదల వల్ల ఒక పూరిగుడుసులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక ఫ్యాన్ ఇంట్లో ఉంటే ప్రతి నెల 300 నుంచి 400 రూపాయలు అతనికి విద్యుత్ ఛార్జీలు వస్తా ఉంటే ఈ రోజు 4000 5000 రూపాయలు మరి విద్యుత్ ఛార్జీలు భరించాలే పరిస్థితి లేనటువంటి స్థితిలో విద్యుత్ శాఖ నుంచి ఆయనకి తాకిద్దులు వచ్చి మరి ఈ రోజు దాన్ని చెల్లించండి అని చెప్పి ఈ విధంగా అనేక రకాలుగా అనేక ప్రాంతాల్లో మరి అస్తవ్యస్తమైనటువంటి విధానంతో కేవలం అధిక రాబడి సంపాదించాలి ప్రభుత్వ ఖజానాని పూర్తిగా నింపుకోవాలి అనేటువంటి ఆలోచనతో చేసేటువంటి తిరోగమన విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా చేసే నిరసనలో భాగంగా ఈరోజు అనంతపురంలో నియోజకవర్గంలో మేమంతా కూడా జిల్లా ముఖ్య కేంద్రంలో దీక్ష చేస్తున్నాం. నేను ఒకటే ఈ ప్రభుత్వానికి మనవి చేస్తున్నా, మీరు ఒకటి ఆలోచించండి. ఎన్నికల ముందు ఆ రోజు ఏ ఎన్నికలైతే 2019లో జరిగాయో విద్యుత్ ఛార్జీలు పెంచాం, ఆర్టీసీ ఛార్జీలు పెంచాం, జనరంజక పాలన ఇస్తాం, ప్రజా ప్రయోజనార్థమే అనేక రకాలుగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తాం, గత ప్రభుత్వం కంటే మిన్నగా అభివృద్ధి చేస్తాం అని చెప్పి ప్రజలకు హామీలు ఇచ్చారు. ఆ హామీలో భాగంగా ప్రజలు విశ్వసించి అత్యంత అధిక శాతం ఓట్లు మీకు వేసి ఈరోజు రాష్ట్రంలో మరి మంచి మెజార్టీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అనుగుణంగా పరిపాలన సాగించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందుకు విస్మరించి అనేకమైనటువంటి విధానాలు అదే ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచడం, అదేవిధంగా మద్యం రేటు పెంచడం, అదేవిధంగా ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం, ఈ విధంగా ప్రశ్నించేవాడు లేడు కదా అని చెప్పి ఇష్టమొచ్చిన రీతిలో మరి ఒక నియంతగా పాలన కొనసాగిస్తూ ఉంటే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము మౌనంగా ఉండలేము. కాబట్టి ప్రజల పక్షాన ఒక బాధ్యత వ్యక్తులుగా ఈ దేశ పౌరులుగా మాకున్నటువంటి స్వేచ్ఛతో ఈరోజు నిరసన దీక్ష చేస్తున్నాం. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే మనవి చేస్తున్నా, మీ మంత్రులందరూ కూడా ఒకటి చెప్తా ఉన్నారు, ఈ లాక్డౌన్ వల్ల మొత్తం బిల్లులు పెరిగాయి, ఇళ్లలోనే ఉన్నారు కదా అని. మరి లాక్డౌన్ వల్ల ఇళ్ళలో ఉన్నటువంటి ధనవంతులు ఏసీలో లేదా ఇతరత్ర మరి పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క భవన సముదాయాలకు మీరు అత్యంతంగా బిల్లులు చెల్లిస్తే దాన్ని ఎవరు కూడా ప్రశ్నించరు. పరిశ్రమలు మూతబడితే పరిశ్రమకు బిల్లులు పెరిగాయి. అదేవిధంగా ఒక ఇంట్లో ఫ్యాన్ ఉండి ఒక పూరుగుడుసిన వ్యక్తులకి మరి నెలకు 400 రూపాయలు కట్టేటువంటి వ్యక్తి ఒకవేళ 800 పెంచి 2 నెలలకి 1600 బిల్లు వస్తుంది తప్ప 6-7 వేల రూపాయలు బిల్లు రాదు. అంటే మీ ఇష్టం వచ్చిన రీతిలో ప్రజలకి భారమయ్యేటువంటి రీతిలో చేసేటువంటి పరిపాలనని మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి దీని మీద ఆలోచించండి. మీరు మీ యొక్క అనుకూలంగా కొత్త భాష్యాన్ని మీరు చెప్తా ఉన్నారు, మద్యం రేట్లు పెంచితే తాగే వాళ్ళు తగ్గు అవుతారు, కాబట్టి ప్రజల కోసమే ఈ కార్యక్రమం చేశాం, మద్యాన్ని అధికంగా సేవించకుండా పేద ప్రజల కోసమే మేము అందుకనే పెంచామని. ఒక 1/4 బాటిల్ తాగేటువంటి వ్యక్తి ఇంకా రోజు కాలక్రమేణా ఇంకా ఎక్కువ తాగాలని చెప్పి చూస్తాడు, ఎందుకంటే ఆ మనిషికి కైపు కాదు కాబట్టి, లేదు నిద్ర పట్టదు కాబట్టి, ఆ మానసిక స్థితికి అనుగుణంగానే వ్యవహరించాలి. మరి మీరు 50 రూపాయలు 250 రూపాయలు చేస్తే ఆ 250 రూపాయలు కట్టలేక తనకు వచ్చేటువంటి కూలి సరిపోక మరి భార్య చేసేటువంటి కష్టం సరుకోక ఇంట్లో చిన్నపిల్లలు అంటే ఫీజులుగా డబ్బులు పెట్టుకున్న అవి కూడా తీసుకుపోయి లాస్ట్కి భార్యల తాలుబొట్లు కూడా తీసుకుపోయి అమ్ముకొని ఆ యొక్క వ్యసనానికి మరి బానిసైనటువంటి వ్యక్తులు అరాచకవాదులుగా లేదా మరింత రెట్టింపుతో మరొక కార్యక్రమాలకు మరి అరాచకానికి దిగజారేటువంటి పరిస్థితికి ప్రభుత్వమే కల్పిస్తూ ఉందని చెప్పి మనవి చేస్తున్నా. మీరు ధనవంతులు తాగేటువంటి స్కాచ్ బాటల్స్ ఏవైతే ఉన్నాయో దానికి మీ ఇష్టం వచ్చినట్లు డబుల్ రేట్లు పెంచుకోండి, కానీ పేదవాడికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో మీరు చేయడం కరెక్ట్ కాదు. గత ప్రభుత్వంలో ఈ యొక్క నాటుసారా తాగుతున్నారని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక హెచ్డి అనేటువంటి బాటిల్ని, ఒక చీప్ లిక్కర్ బాటిల్ని 50 రూపాయలకి ప్రజలకు అందించాడు. అంటే కొంత మెరుగైనటువంటి ఆరోగ్యాన్ని ఇద్దాం, అదేవిధంగా ఇంక మరికొద్ది కాలం పాటు మనిషి బతకాలని చెప్పి ఆరోధిస్తే అదే బాటిల్ని ఈరోజు 150 రూపాయలు పెంచి 250 రూపాయలు పెంచారంటే ఇది ఎవరి కోసం చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు, మరి ఇది కరెక్ట్ సరైనటువంటి నిర్ణయం అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఇంకొక మరొకంగా చెప్తున్నారు, మీరు మీకు మంత్రులుగా మీరు కంఫర్టబుల్ పొజిషన్లో మీరు ఉన్నారు, మంత్రులుగా మరి విలాసవంతమైన జీవితాన్ని మీరు గడుపుతూ ఉన్నారు, అలాంటి మీరు ఈరోజు తీసుకొని వచ్చి
ప్రజలకు ప్రజా వ్యతిరేకంగా తీసుకునేటువంటి ప్రతి విధానాన్ని కూడా బేష్ శబాష్ అనేటువంటి విధానంతో మీరు ప్రశంసిస్తూ ఉంటే దాన్ని సమర్థిస్తూ ఉంటే రేపు ప్రజలకు మీరు పోయి ఏం జవాబుదారుగా ఉండాల్సి వస్తుందో కూడా మీరు ఆత్మవిమర్శన చేసుకోవాల్సిగా శాసనసభల్ని మంత్రులను కూడా నేను కోరుతా ఉన్నా ఏ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగిస్తున్నారో మేము ప్రభుత్వానికి ఒకటే మనం చేస్తున్నాం ప్రధాన ప్రతిపక్షంగా మాకు ఉన్నటువంటి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు తెలిసినటువంటి నిజానికి అనుగుణంగా మేమంతా కూడా మేము ప్రజల పక్షాన పోరాడడానికి కార్యక్రమాలు నిర్వహిస్తాం మీరు దాన్ని మార్పు తీసుకొని అధికార పక్షంలో ఒక సలహాగా తీసుకొని ఒక సూచనగా తీసుకొని మంచి పనులు చేయండి రేపు మళ్ళీ మీరే కావాలంటే అధికారంలోకి రండి మేము ప్రశ్నించేటువంటి లేదా మిమ్మల్ని ఎవరు కూడా అడ్డు చెప్పలేనటువంటి పరిస్థితి ఉండదు కదా దానికి విరుద్ధంగా ఎవరు చెప్పినా మంచి చెప్తే మేము వినం మేము చేసిందే న్యాయం చెప్పిందే వేదం అంటే మాత్రం ప్రజాక్షేత్రంలో ప్రజల ఆగ్రహానికి భవిష్యత్తులో గురి కావాల్సిన పరిస్థితులు వస్తాయి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ మేము అందుకనే దశల వారీగా ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో అంచెలుగా ప్రణాళికని ఏర్పాటు రూపొందించుకొని ప్రజా ప్రయోజనార్థమై మేము ప్రజా పోరాటం చేస్తాం మా నిరసన తెలియజేస్తాం వివిధ కోణాల్లో మా యొక్క నిరసన తెలియజేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.